చూసారు కదా వ్యూ మొత్తం బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఇప్పుడు కింద దిగిపోతున్నాం మనం, కింద దిగిపోతున్నాము. అండ్ ఇదేంటంటే మెయిన్ గుడి, దేవుడు వెలిసిన చోట అనమాట ఇది. అండ్ ఇది చుట్టూ తిరిగి రావచ్చు అన్నాం కదా ఆ మెట్లు. అండ్ నేను కోనేరు చూపించాలి అనుకున్నామండి, చాలా ట్రై చేసాము, కాకపోతే చాలా గుబురుగా ఉన్నాయి మొక్కలు, అవన్నీ కూడా కొంచెం వెట్గా ఉంది, ఎందుకు వద్దు ఈ టైంలో అని చెప్పి కొంచెం ఈవినింగ్ అలా అవుతుందన్నమాట. ఎందుకు ఈ టైంలో అవును పాములు, చాలా పాములు ఉన్నాయి తిరుగుతున్నాయి అన్నారని ఇంకా వెళ్ళలేదు. కోనేరు చూపించలేకపోయాము, నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేస్తాను. సమ్మర్లో ఆ టైంలో వస్తే ఏంటంటే కొంచెం మొక్కలు ఇంత గుబురుగా ఉండవు. అండ్ ఇది చింత చెట్టు అండి, చాలా బాగుంటాయి. మేము వచ్చినప్పుడల్లా చింతకాయలు కోసుకుంటాం ఇక్కడ. అండ్ ఇక్కడ సంబర్లో వచ్చేసి చింత చెట్టు దగ్గర ఐస్ క్రీమ్స్ అమ్ముతారు. అండ్ వీళ్ళు వెనకాల ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కేరళ నుంచి వచ్చారంట సంథింగ్, ఏదో వర్క్ మీద. వాళ్ళకి టైం ఉండటం వల్ల ఇక్కడ ఏదో ఫేమస్ టెంపుల్ ఉంది అని చెప్పి ఇంకా వచ్చారు విజిట్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ కృష్ణ వాటర్ పైన వరకు ఉంటుంది, పైన స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్ అంటే ఒకళ్ళు ఉంటారు, అంటే ఈ గుడికి సంబంధించి అన్ని ఎంక్వైరీస్ అవన్నీ కూడా వాళ్ళు అందిస్తారన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్, ఇదేమో ద్వయస్తంభం, చాలా పెద్ద ద్వయస్తంభం. అండ్ ఈయన రాజు అన్నమాట, ఈ గుడి కట్టించి మొత్తం ప్రతి ఒక్క ఇది దగ్గరుండి కట్టించినది ఈయనేనండి రాజుగారు. అండ్ ఇక్కడ ఉన్నారు కదా పంతులు ఉన్నారు కదా, వీళ్ళు మా ఫ్రెండ్సే, మా చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళే అన్నమాట, చిన్నప్పటి నుంచి పక్క నుండి వాళ్ళే. బాలాజీ అన్నయ్య ఆయన, ఈయనేమో లీలా అన్నయ్య. ప్రసాదం చేస్తారు రోజు, నైవేద్యం చేసి దేవుడికి చేస్తారన్నమాట ఈయన బాలాజీ అన్నయ్య. అండ్ మాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి ధనుష్ ఆయన వెనకాల పట్టి ఆట పట్టిస్తున్నాడు లీలా అన్నయ్యని. అండ్ ఇంకా ఏంటంటే మాకు తిరణాల జరుగుతుంది అన్నాను కదా, ఆ పిక్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు తిరణాల జరిగేటప్పుడు మనకి తిరణాలకి బిఫోర్ అంటే రథం కంటే ముందు కూడా దేవుణ్ణి స్వామిని ఊరేగిస్తారన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంతో విగ్రహాన్ని ఊరేగిస్తారు, అవేనండి ఇవి. ఒక్కొక్కటి అలా ఊరేగిస్తారన్నమాట. ఈ విగ్రహాల పేరు నాకు అంత కరెక్ట్గా తెలియదు, అందుకే నేను ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పదలుచుకోలేదు. అండ్ కొన్ని ఇది గరుడ వాహనం సంథింగ్ ఏదో ఉంటుంది, ఈ వాహనాల మీద దేవుణ్ణి ఊరేగిస్తారు సాయంత్రం పూట్ల నైట్ టైమ్స్. అండ్ ఇక్కడ వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ధనుష్, వాళ్ళకి తమిళ్స్ కదా వాళ్ళు, మలయాళం అలా వచ్చు అంట, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, అందుకే వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చూసారు కదా ఎంత గట్టు మొత్తం కూడా. చాలా వరకు క్లిప్పింగ్స్ ఏంటంటే మేము స్కిప్ చేసేసాము, ఎందుకంటే కొన్ని పాములు తిరుగుతున్నాయి బాగా, షూట్ చేయడానికి భయంగా ఉంది. పాములు అనేవి పైనుంచి వచ్చేటప్పుడు కిందకి ఫాస్ట్గా వస్తాయి. ఇక్కడ ధనుష్ ఏం చెప్తున్నాడంటే, చిన్నప్పుడు మేము ఇక్కడ బాగా ఆడేవాళ్ళం క్రికెట్స్, అలా ఎప్పుడైనా అంటే అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పాం కదా, వాళ్ళతో పాటు వచ్చేవాడు అనమాట, వచ్చి ఆడేవాడు. ఇదేంటంటే ద్వయస్తంభానికి హని అంటే తేనె తొట్టి కట్టింది, కొండెత్తేనె అని చెప్పి అంటున్నాడు. అది చాలా డేంజర్ అంట, వాటిలో అంటే బీన్స్, ఆ బీన్స్ హనీ బీన్స్ చాలా డేంజర్ అంట. అండ్ కోవిడ్ కదా ఇప్పుడు, సో దానివల్ల సర్కిల్స్ చేసి సర్కిల్స్లోనే లిమిటెడ్ మెంబర్స్నే రాణిస్తున్నాడు గుళ్ళోకి. అండ్ ఇదేం చూశారు కదా కోతులు అయితే పీపచ్చంగా అలర్ట్ చేసినాయి అన్నమాట, ట్యాప్స్ వదులుకొని వాటర్ తాగేసి ట్యాప్స్ అవే కట్టేస్తున్నాయి, అవే ఒప్పించేస్తున్నాయి. ఇంకా చూసారు కదా వీడియో మొత్తం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే కంపల్సరిగా వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. థ్యాంక్ యూ, బాయ్.